తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టూ తిరుగుతోంది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. ఎవరి వ్యూహలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హుజూరాబాద్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ వేస్తోంది. గతంలో హస్తం గుర్తుపై పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి లోకల్గా బలమున్న నేత లేకుండా పోయారు. దీంతో పక్కా నియోజకవర్గాల నుంచి నేతలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతను బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో పట్టున కొండా సురేఖను హుజూరాబాద్ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తుందని సమాచారం. తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టూ తిరుగుతోంది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. ఎవరి వ్యూహంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హుజూరాబాద్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ వేస్తోంది. గతంలో హస్తం గుర్తుపై పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి లోకల్గా బలమున్న నేత లేకుండా పోయారు. దీంతో పక్కా నియోజకవర్గాల నుంచి నేతలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతను బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా సురేఖను హుజూరాబాద్ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తుందని సమాచారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.